ప్రజలు ఎంత నమ్మకంతో కూటమి పార్టీలకు చారిత్రక విజయాన్ని ప్రజలు కట్టబెట్టారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందని మాజీ జడ్పీటీసీ కలువల జ్యోతి జనసేన జిల్లా కార్యదర్శి అల్లూరి రవీంద్ర అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చిత్రపటాలను మండల కూటమి నేతలు అందించారు. ఈ సందర్భంగా కూటమి సభ్యులు మాట్లాడారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో చేయలేని కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మెగా డిఎస్సి సామాజిక పెన్షన్లపై మొదటి సంతకాలు చేసి చూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ ప్రభాకర్ రాజు, జనసేన మండల కన్వీనర్ శ్రీనివాసులు, తెలుగు యువత నాయకులు ఎడమ ప్రవీణ్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు శ్రీను, భూతపాటి రమణ, బండి రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీతారాంపురం మండలంలోని ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసులో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారిది, మరి గౌరవ ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారి యొక్క చిత్రపటాలను మరి జనసేన పార్టీ తరఫున వాళ్ళు బహుకరించడం జరిగింది అధికారులకి. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చి దాదాపు నెల అవుతున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఒక ఫోటో పెట్టిన దాఖలాలు లేవు, అంటే ఇంకా ప్రభుత్వం మారలేదనే దాంట్లోనే ఉన్నారు అధికారులు. మరి వాళ్ళని తట్టి లేపాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ రోజు నుంచైనా కనీసము మరి ప్రభుత్వం పట్ల ప్రభుత్వం మారింది, మరి ప్రజల ప్రభుత్వం మరి నేడు ఉంది అనే అధికారులు మేల్కొలాలని నేను కోరుకుంటున్నాను. మరి సీతారాంపురం మండలం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మీ యొక్క అవసరాలు కానివ్వండి, మీ యొక్క ప్రతి ఒక్కటి కూడా మరి ఆఫీస్ తరఫున చేయని పక్షంలో మరి ప్రతి ఒక్క కార్యకర్త మీకు అండగా ఉన్నాడు. టీడీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త, మరి బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా మీకు అండగా ఉన్నారు. మరి మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీకు హెల్ప్ చేయడానికి ఏ టైంలో కూడా మరి సిద్ధంగా ఉందని ఈ సభాముఖ పూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాక్షసుల పాలన అంతమయ్యి ప్రజాప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఎన్డీఏ కూటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది, మరి గౌరవ శాసనసభ్యులు, ఉదయగిరి నియోజక శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి చిత్రపటాలు ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం మరియు ఎంఆర్ఓ కార్యాలయంలో మేము ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల అందరి సమక్షంలో ఈరోజు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మనం అందరూ ప్రజలందరూ ఒకటే అర్థం చేసుకోవాలా, జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేయలేనిది కార్యక్రమాలు కూడా ఈరోజు నెల రోజుల్లోనే ఈ ఎన్డీఏ కూటమి చేసి చూపించింది. దానికి ఉదాహరణ చూసుకుంటే మెగా డిఎస్సి, ఒక 5 ఏళ్ల ప్రభుత్వంలో మెగా డిఎస్సి ఇంతవరకు ఒక డిఎస్సి ఇచ్చిన పాపాలను లేపలేదు నిరుద్యోగులకు. అలాంటిది 27 ఎన్డీఏ కూటమి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి ఈరోజు అందరు నిరుద్యోగులకు ఈరోజు ముందుకు వెళ్తా ఉంది, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ, అదేవిధంగా అన్ని విధాలుగా ఏదైతే జగన్ ప్రభుత్వం ఒక పెన్షన్ 1000 రూపాయలు పెంచింది కూడా 4 దఫాలుగా పెంచి 4 ఏళ్ళకు పెంచితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒకే ఒకసారి 4000 రూపాయలు ఒకే విధంగా పెంచి ఈరోజు ప్రజలకు అదే వృద్ధులకు ఈరోజు పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు ఇసుక చూస్తే 5 ఏళ్ల కాలంలో ఇసుక దోపిడీ చేసి ఈరోజు ఇసుక బకాసురులుగా వైసీపీ నాయకులందరూ తయారైతే ఈరోజు పేద ప్రజలకు ఇసుక ఉచితంగా అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఎటువంటి ఆర్భాటాలు పోకుండా ఈరోజు పేదలకు ఈరోజు ఇసుక అందించే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉంది, ప్రభుత్వంలో ఉంది. ఈ విధంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలా, రాబోయేది అంతా ప్రజాప్రభుత్వం కొనసాగుతూ ఉంది, ప్రజలందరికీ మేలు జరుగుతుంది, అందరూ కూడా మంచి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుండ్రు. జై జయన్సేన, జై హింద్. అధికారం కోసం కాదు పార్టీ కోసం పనిచేసిన నాయకుడు, పదవుల కోసం కాదు ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు, తెలుగుదేశం పార్టీని బలపరిచేందుకు నిబద్ధత కలిగిన సైనికుడిలా పనిచేసిన మన కిలారి వెంకటస్వామి నాయుడు మన నుంచి దూరమైనా ఆయన జ్ఞాపకాలెప్పుడూ మనల్ని కదిలిస్తూనే ఉంటాయి. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, దివంగత నేత కిలారి సంతాప సభ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన బుధవారం సాయంత్రం 4:30 టీడీపీ కార్యాలయంలో జరుగును. టీడీపీ నేతలు, డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ మీ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నుడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి